ఇండియా స్టేడియం వద్దకు వస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న 39 మంది కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారని, 10 మందిని ఉద్యోగం నుండి తీసేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 100 సార్లు ఏక్ పోలీస్ చేస్తారని, ఇప్పుడు మమ్మల్ని కనీసం కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ మమ్మల్ని ఒకసారి పిలిచి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు బెటాలియన్ కానిస్టేబుల్. 39 మంది సస్పెండ్ అయ్యారు, 10 మందిని ఈరోజు ఉద్యోగానికి తీసేశారు. 10 మందిని ఉద్యోగానికి తీసేశారు అంటే మేము ఎంతో కష్టపడి అహర్నిశలు కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి మేము ఉద్యోగం తెచ్చుకున్నాం. మేము సార్ వాళ్ళకి అటాచ్ ఉంటాం. మా సిఏ సార్ వాళ్ళు, మా డిఎస్పీ సార్ వాళ్ళు, మా ఎస్ఐ సార్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఏ డ్యూటీ చేస్తే డ్యూటీ చేస్తాం. మేము చేస్తున్నాం, మేము డ్యూటీ మేడం. మాకు జరిగిన అన్యాయానికి మేము ఆల్రెడీ సార్ వారిని ఒక్కటి మేడం ఒక్కడే క్లారిటీస్తున్నా. ఇంత జరుగుతున్నప్పుడు సీఎం సార్ కి ఇదంతా తెలుసు, మా పైన ఆఫీసర్ అందరు తెలుసు. అలాంటప్పుడు డీజీపీ సార్ అయినా సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు, సార్ మీకు దండాలు పెడుతున్నా నేను. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా డిమాండ్, మీరే అన్నారు ఏక్ పోలీస్ చేస్తున్నారు. మీకు ఎలక్షన్ల ముందు ఎన్నో సార్లు ఏక్ పోలీస్, సీఎం రేవంత్ రెడ్డి గారు 100 సార్లు అన్నారు. నేను పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీస్ బాధ తెలుసు. పోలీస్ ఆడపడుచున్నా ఇంట్లో వాళ్ళు ఇవన్నీ వాళ్ళే చెప్పారు కదా సీఎం సార్.